హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ డ్యూడ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట నొక్కండి. ఫ్రెండ్స్, మనకి చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీ టెట్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం ఈ యొక్క నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సార్ అని చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్ని మనకి ఏపీ టెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద కామెంట్ అయితే చేశారు. మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో 150కి 140 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలో అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరన్నా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే డిస్క్రిప్షన్లోనే మీకు ఏపీడిఎస్సి ఏపీ టెట్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, మీకోసం అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఏపీడిఎస్సికి సంబంధించి ఏపీ టెట్కి సంబంధించి అసలు మనం నోట్స్ అనేది ఏ విధంగా రాయాలి, అసలు నోట్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఓపిక్గా చివరిదాకా చూస్తే మాత్రమే మీకు దీనికి సంబంధించి ఈ 10 నిమిషాల్లో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, లేకపోతే మీ సమయం అంతా వృధా అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి, ఈ 10 నిమిషాలు మాత్రం కేటాయించి మీరు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు చేసేటువంటి లైక్స్ అండ్ షేర్స్ నాకు ఎంతో మోటివేటివ్గా సపోర్ట్గా ఉండి మరిన్ని జెన్యున్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఎంతవరకు ఉపయోగం, సో మనకి చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా డిఎస్సి మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నోట్స్ అనేది మీరు రాయవలసి ఉంటుంది, ఈ నోట్స్ చదివితేనే మీకైతే జాబ్ వస్తుందని చెప్పి చాలామంది అభ్యర్థులు, అలాగే చాలామంది ఈ యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు నిజమో ఈ వీడియో ద్వారా అయితే చేస్తాను. సో మీరు కొంతమంది ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్, మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్నే ఈ నోట్స్ రూపంలో, ఓకే నోట్స్ రూపంలో మీరైతే రాసేస్తూ ఉంటారు. ఓకేనా, సపోజ్ మనకి టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ మనకి సైన్స్ కానీ సోషల్ కానీ తీసుకున్నట్లయితే అందులో సంథింగ్ ఒక పారా అయితే ఉంటుంది, ఆ పారాలో ఉన్నటువంటి పాయింట్స్ని మీరేం చేస్తారంటే ఈ యొక్క నోట్స్ ఏదైతే ఉంటుందో నోట్స్ ఒకటి కొంటారు, ఆ నోట్స్లో పాయింట్ వైజ్గా లైన్గా మీరైతే నోట్స్లో అయితే రాసిస్తూ ఉంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విధంగా అయితే చేయకూడదు, చాలా అంటే చాలా రాంగ్. ఎందుకంటే మీకు 6th క్లాస్ సంబంధించి 7th, 8th ఈ విధంగా 10th వరకు అయితే ఉంటాయి, మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి నోట్స్లన్నీ, నోట్స్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా మీరు ఎక్కించాలంటే మీకు ఒక 3 సంవత్సరాల టైం అయితే పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకండి, మనకి సమయం అనేది లేదు కాబట్టి సమయం ప్రతి సెకండ్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నోట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాయకండి, ఎవరన్నా రాస్తున్నా కూడా వారికి కూడా గమనించి చెప్పండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మనకి పిక్చర్స్ కూడా వేస్తారు, పిక్చర్స్ వేసి దానికి సంబంధించి మ్యాటర్ అయితే ఇస్తారు. మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నామో ఆ పిక్చర్ చూసామో మనకి ఐడెంటిఫై అయిపోతుంది, ఆ టాపిక్ సంబంధించి బిట్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడైతే రివిజన్ చేస్తున్నామో మనకి అవగాహన అయిపోతుంది. కానీ మీరు ఏం చేస్తుంటారంటే ఈ యొక్క నోట్స్ అనేది తీసుకొని మీరు వరుసగా ఎక్కించుకుంటారు, కానీ మీరు పిక్చర్స్ అయితే వేయలేరు కదా. సపోజ్ మీకు సేమ్ అదే మ్యాటర్ ఇందులో ఎక్కించడం కూడా మీకు చాలా అంటే టైం టేకెన్ కాబట్టి ఈ విధంగా ఎప్పుడు చేయకండి. దాని బదులు నేను ఒక సజెషన్ అయితే ఇస్తాను, మీకు ఈ విధంగా టెక్స్ట్ బుక్ అయితే ఉంటుంది, ఇందులో మీకు పిక్చర్స్ ఈ విధంగా ఉంటుంది, మ్యాటర్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మీకు పాయింట్ అనిపించింది, మంచి పాయింట్ అనిపించింది, దాన్ని మీరు ఏం చేస్తారంటే హైలైటర్ కానీ లేకపోతే మీరు పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి, తీసుకొని మీరు దానికి సంబంధించి అండర్లైన్ చేసుకోండి. ఓకేనా, హైలైటర్ అయితే ఇంకా బెస్ట్ అని చెప్తాను, హైలైటర్ తీసుకొని మీరు దానికి సంబంధించి అండర్లైన్ చేసుకోండి సరిపోతుంది. ఆ విధంగా చేస్తే మీకు చాలా అంటే చాలా టైం మనకి సేవ్ అవుతుంది, దాంతోపాటు మీరు ఒక 3-4 సార్లు అయితే రివిజన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ యొక్క నోట్స్లు అనేవి రాసినట్లయితే ఏమవుతుంది చెప్పనా, సో మీకు ఈ నోట్స్లు రాయడానికి మీకు టైం అయితే సరిపోతుంది, అంతేకాకుండా మీకు రివిజన్కి అయితే టైం ఉండదు. ఓకేనా, అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి డిఎస్సి కూడా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఈ విధంగా మనకి ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రవేశపెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారనికి ఇప్పుడు కానీ మీరు నోట్స్ అనేది స్టార్ట్ చేస్తారనుకోండి రాయడం, సో మీకు నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యూజ్ కూడా ఉండదు దానికి, ఇప్పుడే మనకి సమయం అయితే వృధా అయిపోతుంది కాబట్టి ఆ పరిస్థితి కూడా మీరు తెచ్చుకోకండి. మీకు కావాలంటే మీరు అంతగా మీకు నోట్స్ కావాలి అనుకుంటే కనుక మీకు బయట ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి
బయట జిరాక్స్ షాప్లు అయితే ఉంటాయి, అక్కడికి వెళ్తే మీకు మీకు కావాల్సిన నోట్స్లు అయితే మీకు మీరు డైరెక్ట్గా 100 రూపీస్ ఎంత ఉంటుంది మీరైతే పే చేసి మీరైతే కొనుక్కోవచ్చు. కానీ మీరు నోట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నోట్స్ చదువుతూ కూడా మీరు టెక్స్ట్ బుక్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని పాయింట్స్ ఇది ఎక్కడ ఇస్తాడులే అని మనం అనుకుంటాం. ఒక్కొక్క పాయింట్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది, ఈ పాయింట్ ఎందుకు ఇస్తాడు అని మనం అనుకొని దాన్ని మనం నోట్స్లో అయితే ఎక్కించాం. సో అటువంటి పాయింట్ని వాడైతే పట్టుకొని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి క్వశ్చన్ అడుగుతాడు, బీట్ ఎగిరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్ మాత్రమే ఫాలో అవ్వాలి, హైలైట్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. దాంతోపాటు మనం నోట్స్ ఏదైతే ఉందో, సపోజ్ మీరు నోట్స్ రాశారనుకోండి, దానికి సంబంధించి మీరు ఒక రిఫరెన్స్ ప్రకారం మీరు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని మీకు నోట్సే ప్రామాణికం అయితే కాదని నేనైతే ముఖ్యంగా చెప్తాను. సో మరి నోట్స్ ఏ విధంగా రాయాలి సార్, మరి మాకు నోట్స్ రాయడం అలవాటు అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే చెప్తారు. సో ఫ్రెండ్స్, మీకు నోట్స్ రాయాలి అనుకుంటే కనుక మీరు ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్ సపోజ్ 6th క్లాస్ సంబంధించి సోషల్ సంబంధించి టెక్స్ట్ బుక్ తీసుకున్నారు. సో దాంట్లో మీరు చదువుతున్నారు, ఒక పేరా అయితే చదువుతున్నారు. సో దాంట్లో మనకి ఒక మంచి పాయింట్ అయితే వచ్చింది, బుల్లెట్ పాయింట్ అయితే వచ్చింది. సో మీరు తీసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఏదైతే మీరు మైండ్ మ్యాపింగ్ విధానంలో, ఓకేనా, మైండ్ మ్యాపింగ్ అంటే ఒకే ఒక పిక్చర్ ద్వారా మీరు ఒక 10 నుంచి 15 బిట్స్ అయితే వచ్చే విధంగా మీరు ఆ విధంగా మైండ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే బుల్లెట్ పాయింట్స్, మీరు ఒక చిన్న పదం చూస్తే దానికి సంబంధించి మీకు టాపిక్ అంతా వచ్చేయాలి. ఆ విధంగా మీరైతే ఈ పాయింట్స్ అయితే రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీకు 6th క్లాస్ సంబంధించి ఒక 10 నుంచి 20 వరకు, ఓకే, 10 to 20 pages మీకు ఈ 6th క్లాస్ సంబంధించి సోషల్ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ చేయాలి. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సపోజ్ 10th క్లాస్లో మీరు ఒక లెసన్ తీసుకున్నారు, ఏదో ఒక లెసన్ తీసుకొని కణం, ఓకే, కణంకి సంబంధించి మీరు ఒక టాపిక్ అయితే చదువుతున్నారు. దాంట్లో మీకు చాలా అంటే చాలా బిట్స్ అయితే ఉంటాయి. ఆ బిట్స్ అన్నీ కూడా మీరు ఒక మీరు మీ రాసుకున్నటువంటి నోట్స్తో రాసుకోవాలంటే మీకు చాలా సమయం అయితే పడుతుంది, అదైతే గమనించాలి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు చేయకండి. మీకు ఎప్పుడన్నా సరే మీరు టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మీరు నోట్స్ అనేది కేవలం రిఫరెన్స్ మాత్రమే మీరైతే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడన్నా సరే ఈ యొక్క నోట్స్ అనేది మీరు రిఫరెన్స్ మాత్రమే, ఈ యొక్క బుల్లెట్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తారో, ఓకే, ఎప్పుడైతే రివిజన్ చేస్తారో, సో దీనికి సంబంధించి మనం నోట్స్ ఎప్పుడైతే చూస్తామో దానికి సంబంధించి మనకి కంప్లీట్ ఆ టెక్స్ట్ బుక్ అంతా కూడా మనం బ్రెయిన్లో తిరుగుతూ ఉండాలి, ఓకేనా. ఆ విధంగా మన నోట్స్ అనేది చాలా అంటే చాలా ముఖ్యంగా మనం ఈజీగా మనం చదువుకునే విధంగా ఉండాలి. అంతేకాని మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్లు కాపీ పేస్ట్ చేసినట్లయితే మీకు టైం వేస్ట్ అని మాత్రం నేనైతే ముఖ్యంగా అయితే చెప్తాను. ఆ విధంగా ఎవరు కూడా చేయకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. చాలామంది అయితే ఈ విధంగా చేస్తున్నారు, మార్క్స్ అయితే టెట్లో కూడా చాలామంది తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా ఎప్పుడు చేయకండి, ఓకేనా. దాని ప్లేస్లో మీరు టెక్స్ట్ బుక్ చదివి టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు ఏవైతే మనకి మెటీరియల్స్ బయట అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా, ఈ మెటీరియల్స్లో ఉన్నటువంటి మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. బిట్స్ మనకి చాలా అంటే చాలా బిట్స్ అయితే ఉంటాయి. మనకి అను పబ్లికేషన్స్ అని, ఎస్ఎన్ఎస్ అని, విజిఎస్ అని, ఈ విధంగా చాలా అంటే చాలా పబ్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి మీకు ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి బిట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా ఉపయోగపడుతున్నాయి, ఓకేనా. సో కొంతమంది ఉంటారు ఆల్రెడీ నోట్స్ రాసేసి ఉంటారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే నోట్స్ రాస్తున్నారో మీకేమీ ప్రాబ్లం లేదు. సో మీరు టెక్స్ట్ బుక్ అయితే ఫస్ట్ కంప్లీట్గా చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి, ఏ ఒక్క చిన్న బిట్ కూడా వదలకండి. చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా పట్టుకోవాలి. ఏదైతే బిట్స్ మీకు అటు ఇటుగా అనిపిస్తున్నాయో దాన్ని మనకి అటు తిప్పి ఇటు తిప్పి మనకి బిట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు అన్ని కోణాల్లోనూ కూడా ఆలోచిస్తూ ఈ బిట్ని ఏ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని గమనించి దాన్ని బట్టి మీరు ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. సో మీరు టెక్స్ట్ బుక్ సపోజ్ 6th క్లాస్ సంబంధించి సోషల్ కంప్లీట్ అయిపోయింది, సో దానికి సంబంధించి నోట్స్ రాసుకొని ఉంటారు. ఈ నోట్స్ అనేది మీరు ఒక రిఫరెన్స్ ప్రకారం మనం కవర్ చేసామో మొత్తం లేదా అని చెప్పి మీరు రిఫరెన్స్ అయితే తీసుకోండి. అంతేకాని మీరు నోట్స్ రాసేసాం కదా అని చెప్పి టెక్స్ట్ బుక్ అంతా పక్కన పెట్టేసి మీరు నోట్స్ మాత్రమే చదివారంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. కాబట్టి
ఈ విధంగా అయితే చెప్తున్నాను. సో కొంతమంది నోట్స్ రాసుకునే వరకు కొంతమంది తిట్టుకునే అవకాశం అయితే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. నేను ఉన్నది ఉన్నట్టు వాదం అయితే చెప్తున్నాను. నేను ప్రీవియస్గా ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎవరైతే మార్క్స్ కోల్పోయారో వారిని నేను ఉదాహరణగా తీసుకొని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి టెట్లో కానీ డిఎస్లో కానీ ఈ నోట్స్ అనేది ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోకూడదని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటను నొక్కండి. కింద డిస్క్రిప్షన్లో ఏపీ డిఎస్సి ఏపీ టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.